అందించే రుణాలు ఆర్థిక అభివృద్ధికి మూలాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో 26 బ్యాంకుల సమన్వయంతో రుణ వితరణ మహోత్సవ కార్యక్రమం మంగళవారం వరం స్థానిక ఎస్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులభంగా రుణాలు మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు. బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు ప్రయోజనం కలిగించాలని ఆయన చెప్పారు. రుణాలతో ఆర్థిక అభివృద్ధి చెందాలని అదే సమయంలో రుణాలు తిరిగి చెల్లించాలన్నారు. తద్వారా ఇంకా కొంతమంది రుణాలు పొందగలరని చెప్పారు. బ్యాంకులు ప్రజల అవగాహనతో నడుచుకోవడం వలన వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బీవీబీడీ హరిప్రసాద్, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ మిలింద్ చౌలాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి అందించే సేవల్లో అనేక వివిధ పథకాలు, వివిధ స్కీములు సులభతరంగా లబ్ధిదారులకు అందే విధంగా మరి రుణం అందించి మళ్ళీ సకాలంలో దాన్ని వెనక్కి తీసుకొని వెనక్కి వసూలు చేసి ఈ వ్యవస్థకం పెట్టిన త్రూ బ్యాంక్ ఆన్లైన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే మీ అకౌంట్లోకి వచ్చే ప్రజలకి, ఖాతాదారులకి ప్రతి ఒక్కటి బ్యాంక్ ద్వారానే వస్తాయి. కనుక బ్యాంకర్స్ మరింత బాధ్యతాయుతమైనటువంటి రోల్ పెరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థలో మీ తాలూకా సులభతరమైనటువంటిన్నారు. మరి ఈరోజు దేశంలో ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడం కోసం నగదు పంపిణీ పెంచడానికి, చలామణి పెంచడానికి రుణ వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భం ఇది. మరి సమయంలో బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారు కూడా వాటి ద్వారా అభివృద్ధి చెంది రుణాలు సకాలంలో తిరిగి చెల్లించే దిశగా మరి లబ్ధిదారులు కూడా మరి సార్ బట్టు సార్